నమస్తే, వెల్కమ్ టు యూఎస్ సినీ టాకీస్. టాలీవుడ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ రియల్ లైఫ్ లో మాత్రం వివాదాలకు కేర్ ఆఫ్ గా మిగిలిపోతున్నారు. సీనియర్ నటి విజయ నిర్మల కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ మొదట హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. ఇక నటుడిగా తను 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఆయనను అనుకున్న స్థాయిలో విజయాలు రాకపోవడంతో హీరోగా తన సినీ కెరీర్ సాఫీగా సాగలేకపోయింది. ఇక దానికి తోడుగా మొదటి నుంచి కూడా ఆయన రకరకాల వివాదాల్లో చిక్కుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉండేవాడు. దానివల్లే ఆయన కెరీర్ కూడా అంతా సక్సెస్ఫుల్గా సాగలేదు. ఇక మొత్తానికైతే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత చాలా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా చాలా మంచి పేరును కూడా సంపాదించుకుంటూ వస్తున్నాడు. ఇక నటుడిగా తనకంటూ ఒక స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా కూడా వ్యక్తిగత విషయాల వల్ల మాత్రం తను చాలా బ్యాడ్ అవుతున్నాడు. ఇక ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ 3 భార్యలకు విడాకులిచ్చాడు. ఇక తన 3వ భార్య అయిన రమ్య రఘుపతి మాత్రం తనకు విడాకులు ఇవ్వరని కరాఖండిగా చెప్పేసింది. ఇక ఇదిలా ఉంటే నరేష్ తన సహనటి అయిన పవిత్ర లోకేష్తో సన్నిహిత్యంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. నరేష్ 3వ భార్య అయిన రమ్య రఘుపతి నరేష్ పవిత్ర హోటల్లో ప్రైవసీగా ఉన్నప్పుడు మీడియా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ రచ్చరచ్చ చేసింది. దాంతో వీళ్ళ వ్యవహారం బట్టబయలైంది. ఇక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన నరేష్ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్తూ తన 3 పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఎప్పుడు కూడా తనకి సంతోషం లేదని, 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికి ఒక తోడు కావాలని, ఇప్పుడు నాకు పవిత్ర రూపంలో ఒక తోడు దొరికింది అంటూ చెప్పాడు. అలాగే మేమిద్దరం ఒకరికొకరు అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళం కాబట్టి మా మధ్య మంచి రిలేషన్షిప్ కుదిరింది అనే విషయాలను కూడా తెలియజేశాడు. ఇక ఎవరు ఏమనుకున్నా నేను నాకు నచ్చినట్లుగానే బతుకుతాను, ఒకరితో నాకు సంబంధం లేదు అంటూ కరాఖండిగా చెప్పేశాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.